బస్రా స్కల్ప్టర్. అయితే మీకోసం నేను చూసిన ఆర్ట్ కళాఖండాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ ప్రోగ్రాంలో. రండి చూపిస్తారండి. ఇక్కడ ఒక ఆర్ట్ కళాఖండం, నేను డైలీ పోయే దారి అన్నమాట. ఇది పోయే దారిలో మనకు ఒక ఆర్ట్ కళాఖండం కనబడ్డది. ఇది ఒక పురాతనమైన చెట్టు అన్నమాట. ఈ చెట్టులో ఎంత ఎన్ని అందాలు ఉన్నాయో చూడండి. దగ్గరండి, ఇది చూస్తుంటే ఒక రకమైన ఆర్ట్ ఫామ్స్ కనబడుతుంది. ఇందులో బాడీ కనబడుతుంది. దగ్గరండి, ఈ విధంగా ఫామ్ కనబడుతుంది. ఇందులో ఇక్కడ దగ్గర చూపించండి, ఇక్కడ దగ్గర చూడండి. ఇందులో ఒక రకమైన ఆల్రెడీ బ్రిక్స్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నట్టు బ్రిక్స్ ఉన్నాయి. ఇది చూసే వరకు చాలా మంచి కళాఖండం అనిపించింది నాకు. చూడండి ఒకసారి, చూడండి. అయితే ఇది ఒక రకమైన ఒక షేపు ఆకారం ఉంటుంది. మన ప్రకృతిలో రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి. అది మనం గుర్తుపడితే కళ బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. మనం సృష్టిస్తేనే ఆర్ట్ కాదు. ఆల్రెడీ మనం నేచర్లో ఆల్రెడీ కళతో నిండినటువంటి మన భూగోళం అన్నమాట. కాబట్టి నేను రోజు ఇలా వెళ్ళే దారిలో మనకు కనబడ్డది. కాబట్టి మీకోసం నేను చూసిన కళాఖండం మరొకసారి చూడండి. రకరకాల కళాఖండాలు ఉంటాయి, మనం గుర్తించే అది ఆర్ట్గా ఉంటుంది. ఇది ఆర్ట్ ఇక్కడ మనం గుర్తించాము. మీకోసం మనం గుర్తించిన ఆర్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మరియు దీనికి మేము ఒక కొద్ది మెరుగులు దిద్దేసి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేస్తాము. దీనికోసం మన టీమును తీసుకొచ్చాను. ఇక మన టీం అందరూ వచ్చేసారు, మన అసిస్టెంట్స్ అంతా వచ్చేసారు, ఒక 5-6 మెంబర్స్ అంతా వచ్చేసారు. ఇప్పుడు దానిపైన మన వెహికల్ పైన ఎక్కిస్తారు. ఇది మన స్టూడియోకి తీసుకెళ్ళేసి దీన్ని మేము అద్భుతంగా మళ్ళీ కళాఖండం తయారు చేస్తాము. తర్వాత కళాఖండం తయారైన తర్వాత మీకు చూపిస్తాము. చూడండి, ఆట కూడా తీసుకొచ్చేసాము. ఆల్రెడీ మన టీం అంతా వచ్చారు. వీళ్ళంతా అసిస్టెంట్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా. మేము చూసే వరకు చాలా పెద్దగా ఉంది, బరువు ఉంది, లేస్తుందో లేదో అనుకున్నాము. కానీ దీనికి ఒక 7 మెంబర్స్ వచ్చారు మన వాళ్ళు. లేపడానికి ట్రై చేస్తున్నారు, లేపుతారేమో అనిపిస్తుంది. నువ్వు కూడా వచ్చినా, నువ్వు కూడా వెళ్ళు, ఇంకా లేపాలా. ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ ప్లేస్కి ఉన్న సెక్యూరిటీ గార్డు వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు వాళ్ళకి కూడా. లేపాలే, ఇంకా వద్దు, లేపాలే, లేపాలే, లేపాలి, ఇంకా స్టేట్ కావాలి, మొత్తం లేపండి. దీనిపైన కొద్దిగా మట్టి ఉంది. ఈ మట్టిని తొలగించడానికి ఇటు పల్టీ చేస్తున్నారు. ఆ కొమ్మ ఇరగకూడదు, అది ఇరగకూడదు. లేపండి. ఇక చూడండి ఎంత అద్భుతమైన కళాఖండం ఉంది ఇందులో. చూడండి ఎంత అద్భుతమైన కళాఖండం ఉంది. చూడండి, వావ్, చాలా అద్భుతమైన కళాఖండం. చూడండి ఎంత అద్భుతమైన కళాఖండం ఉంది ఇది. లేపండి, అట లేపండి, ఇంకా ఆగేపడో, లేపండి, ఇంకా ఆగేపడో. అట్లా పోని, అట్లా పోని, పోని. చాలా గ్రేట్. మొత్తం పైన పైకి చేశారు కళాఖండాన్ని. రైట్ రైట్.
కోసం నేను చూసిన కళాఖండంలో నెక్స్ట్ కళాఖండంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం.